ఆగస్టు 6, 1991 అది చుండూరు గ్రామం, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. చుండూరు గ్రామంలో దళితులపై అగ్రకులస్తులు, వాటి పేర్లు ప్రస్తావించట్లేదు. అగ్రకులస్తులు చేసిన దాడి హత్యాకాండలను చుండూరు ఘటనగాను చుండూరు హత్యాకాండగాను పిలుస్తారు. చుండూరులో కొంతమంది అగ్రవర్ణ కులాల వారు కలిసి 8 మంది దళితులను చంపి పంటకాలవలో, తుంగభద్ర నదిలో కొంతమందిని అయితే బ్రతికి ఉండగానే కాళ్ళు చేతులు విరగ్గొట్టి గోని సంచుల్లో కుక్కి పొలాల్లో, రోడ్ల మీద విసిరేసిన కథనం ఇది. ఇది ఒక రియల్ స్టోరీ. ఇది 1991లో. అప్పటికి మనం పుట్టకపోవచ్చు, కానీ ఒక్కసారి మీరు మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి, 1991లో చుండూరులో ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని తెలిస్తే మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తుంది. ఈ వీడియోలో నేను ఏ వర్గాన్ని కానీ, కులాన్ని కానీ, మతాన్ని కానీ కించపరచట్లేదు, కించపరచను కూడా. కేవలం అక్కడ ఏం జరిగింది మాత్రమే చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోలో ఎవరినైనా మాటలతో హర్ట్ చేసి ఉంటే క్షమించండి. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి, అప్పుడే అసలు 1991 చుండూరు డెత్ మిస్టరీ అంటూ తెలుస్తుంది. అప్పటికే దళిత సామాజిక చైతన్యాన్ని చూసి ఓర్వలేకపోతున్న కొంతమంది అగ్రకులం వారు రవి అనే పోస్ట్ గ్రాడ్యుయేట్ కుర్రాడు చూపించిన ఆత్మాభిమానాన్ని జీర్ణించుకోలేకపోయారు. జూలై 7, 1991 సినిమా హాలులో సినిమా చూసే క్రమంలో గమనించకుండా శ్రీనివాస్ అనే కుర్రాడికి కాలు తగిలింది. ఇక్కడ నేమ్స్ మార్చి చెప్పడం జరుగుతుంది. అప్పుడు పొరపాటున జరిగిందని చెప్తున్నప్పటికీ వినకుండా మీ దళితులకు కొంచెం చదువు అవ్వగానే కళ్ళు నెత్తికొస్తాయి అంటూ దూషించడం మొదలెట్టడంతో రవి అనే కుర్రాడు ఎదురు తిరిగి గట్టి సమాధానమే చెప్పాడు. దానితో అక్కడే ఉన్న శ్రీనివాస్ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తన వద్ద ఉన్న మద్యం బాటిల్ తీసుకొని తనకి బలవంతంగా తాపించి లేడీస్తో సినిమా హాల్లో మిస్బిహేవ్ చేశాడు అని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ చేశారు. తర్వాత అతను రిలీజ్ అయి ఒంగోలు వెళ్ళిపోయాడు. ఈ ఘటనకు కోపోద్రిక్తులైన శ్రీనివాస్ అనుచరులు ఆచూకీ చెప్పమని స్కూల్ టీచర్ అయిన ఆయన తండ్రి భాస్కర్రావుని తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడం జరిగింది. అంతేకాక చెట్టు కట్టేసి స్కూల్ దగ్గరే ముఖం మీద ఉమ్మేసి చెప్పులతో కొట్టి దారుణంగా అవమానించారు కూడా. ఈ విషయం తెలుసుకొని ప్రమాదం గ్రహించిన రవి చుండూరు రాకుండా ప్రక్కనే ఉన్న పెదగాజుల పల్లిలో తన బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అగ్రకులం వాళ్ళు అతని మీద దొంగతనం అభియోగం మోపి అక్కడే దాక్కున్నాడనే నెపంతో అతనిని అక్కడే కొట్టి మళ్ళీ చుండూరుకు తీసుకొచ్చి తీవ్రంగా అవమానించారు. అప్పటికే సంఘటితంగా ఉన్న రవి కులస్తులు ఇంత జరుగుతున్న అందరికీ చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా లొంగిపోయినందుకు భాస్కర్రావు కుటుంబానికి 25,000 రూపాయల జరిమానా విధించారు. అగ్రవర్ణాల దాడులను ప్రశ్నించడంతో అహం దెబ్బతిన్న పెద్ద కులస్తులు అందరూ కలిసి ఊళ్ళో ఉన్న దళితులను సాంఘికంగా బహిష్కరించాలని తీర్మానం చేసి వారి భూములలో ఆ ఊరి దళితులను పనిచేయకుండా నిర్ణయించారు. అంతేకాక దళితులను వారి నివాస ప్రాంతాల్లో రోడ్ల మీద నడవడాన్ని కూడా నిషేధించారు. దీంతో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని సరిచేయడానికి అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ 144 సెక్షన్ విధించి అగ్రకులాల రక్షణ కొరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు కూడా. ఇలా ఆ గ్రామంలో ఉన్న దళితులు తిరగబడకుండా నిరోధించేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయించుకొని జూలై 12, 1991 చుండూరు, మోదుకూరు, దండిపాలెం, వలివేరు మొదలైన గ్రామాల అగ్రకులాలను కలుపుకొని మాలపల్లిపై దాడిని చేశారు. కానీ ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో అగ్రకులాలు చెల్లా చెదురుగా పారిపోయాయి. దీంతో కండబలంతో వాళ్ళను ఎదుర్కోలేమని గ్రహించి పోలీసుల సాయంతో పథకరచన చేశారు చుండూరు అగ్రకులం వారు. ఇక ఆ పగ చల్లారక ముందే ఆగస్టు 4 రాజబాబు అనే కుర్రాడు టీ కొట్టు దగ్గర పేపర్ చదువుతుండగా తన అమ్మాయిని ఏడిపించాడనే నెపం వేసి తీవ్రంగా కొట్టి తిరిగి వాళ్లే పోలీసు రక్షణ కోరి మాలపల్లిని పోలీసు నిర్బంధంలో ఉండేలా చేశారు. తర్వాత రోజు అంటే ఆగస్టు 5 ముందు రోజు ఘటనపై వివరణ కోరుతూ చిల్లర దుకాణం నడుపుతున్న ఆ యజమానిని ఎంఆర్ఓ సమన్లు జారీ చేయడంతో ఎంఆర్ఓ ఆఫీసుకు వెళుతున్న ఆ యజమానిని పట్టుకొని కత్తితో పొడిచి తీవ్ర గాయాల పాలయ్యేలా చేయడంతో అతనిని ఎస్ఐ రక్షించి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ రోజు చాలామంది ఆ యజమానిని చూడటం కోసం తెనాలి వెళ్ళగా అదే అదునుగా భావించి వారు పోలీసుల సాయంతో రూపొందించుకున్న కుట్రను అమలు చేశారు. ఇక అసలు రోజు రానే వచ్చింది. ఆగస్టు 6, 1991 దళితులతో ఎదురుపడి పోరాడే ధైర్యం లేక సిఐ ఆధ్వర్యంలో పోలీసులతో మిమ్మల్ని అరెస్టు చేయడానికి మంగళగిరి నుంచి సిఆర్పిఎఫ్ వాళ్ళను తెప్పిస్తున్నారు. ఊరు వదిలి పారిపోయి ప్రాణాలు దక్కించుకోమంటూ వాళ్ళను భయపెట్టసాగారు. అప్పటికీ వాళ్ళు ససేమీరా అనడంతో వాళ్ళని బలవంతంగా అక్కడి నుండి పొలాల్లోకి తరిమారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారమే చుండూరు, మోదుకూరు మొదలగు గ్రామాల వేరే కులస్తులు బృందాలుగా ఏర్పడి ఇనుపరాడ్లు, కత్తులు, గొడ్డలతో సిద్ధంగా ఉన్న చోటికే పోలీసులు తమను తరుముతున్నారనే విషయం తెలియక అటువైపు పరుగులు తీసి వాళ్ళకి చిక్కారు.
జయరాజు రమేష్లతో పాటు పొలాల్లో పరిగెడుతున్న ధనరాజును మోదుకూరు వాళ్ళు ట్రాక్టర్లు స్కూటర్లు వేసుకుని వెంబడించి పట్టుకోబోయారు. వారికి రమేష్ జయరాజు దొరికిపోగా విచక్షణ రహితంగా గొడ్డళ్లతో నరికారు. వారి నుండి తప్పించుకున్న ధనరాజును ఇంకో బృందం పట్టుకొని ఇనుపరాడ్లతో కొడుతూ తీవ్రంగా కొట్టసాగారు. ఇంతలో అందులో ఒకరు తమ గ్రామంలో మల్లికార్జున్ అనే వికలాంగుడికి కనీసం ఒక దళితుడనైనా చంపాలని ఆశ ఉంది కాబట్టి వీడిని ఇక్కడే పారిపోకుండా ఉంచి ఆ వికలాంగుడిని తీసుకొచ్చి చంపిద్దామనుకుని ఇనపరాడుతో కాలు విరగొట్టి పొలాల్లో దొరికిన పశువుల ఇంజెక్షన్తో అతి క్రూరంగా రక్తాన్ని మొత్తం బయటికి లాగి ఇక పారిపోలేడని నిర్ణయించుకున్నాక అక్కడ నుండి మల్లికార్జున్ కోసం వెళ్లడంతో ధనరాజ్ పక్కనే ఉన్న కాలువలో దూకి ఈత కొట్టుకుంటూ తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అదే సమయానికి తను కొత్తగా కొన్న అరెకరం పొలంలో పనిచేసుకుంటున్న రూబెన్ చెప్పిన దాని ప్రకారం ఆగస్టు 7వ తేదీన మల్లెపొదలలో ఉన్న ఇమ్మానియలు మత్తయ్య సుబ్బారావు మృతదేహాలు కనుగొనడం జరిగింది. ఇమ్మానియల్ మృతదేహం మీద అనేక కత్తిపోట్లు ఉన్నాయి. మెడ మీద లోతుగా నరికినట్లు కూడా తెలుస్తుంది. మత్తయ్య మృతదేహం అయితే మరీ ఘోరం. తను బ్రతికి ఉండగానే చెయ్యి నరికి శరీరం నుండి వేరు చేసి పారేయడం, దాన్ని బట్టి చూస్తే అక్కడ వర్ణించడానికి మాటలు చాలని ఎంత దారుణ హింసాకాండ జరిగిందో అర్థమవుతుంది. ఇదంతా రాంగోపాల్ వర్మ సినిమాల్లో జరిగినట్లే అప్పుడు జరిగింది. పోనీలే మిగతా వారు తప్పించుకున్నారని అనుకున్నప్పటికీ ఆగస్టు 8న రాజమోహన్ అనే శవం మూటగట్టి ఉన్న గోతంలో పక్కనే ఉన్న తుంగభద్ర కాలువలో దొరకడంతో అనుమానం వచ్చి పోలీసులు మిగతా శవాల్ని వెతకసాగారు. ఇలా ఒక్కొక్క శవం ఒక్కొక్క కిలోమీటర్ దూరంలో దొరకగా ఒక్కొక్క శవాన్ని చూస్తే ఎంత హింసించారో ఆ శవాలను చూస్తే అర్థమవుతుంది. ప్రపంచ చరిత్రలో మానవత్వానికే మచ్చగా చెప్పే విధంగా ఎంత దారుణంగా చంపి ముక్కలు చేసి గోనె సంచులో కట్టి నీళ్లలో విసరడం అప్పటి అగ్రకులాల పైశాచికత్వానికి నిదర్శనం. ఆ శవాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే తన తమ్ముడు రమేష్ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చూసి తట్టుకోలేక తన అన్న అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోయాడు. ఈ శవాల పరిస్థితిని చూసి చలించిపోయిన డాక్టర్ సైతం పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంత ఘోరాతి ఘోరం జరుగుతుంటే అక్కడే పికెట్లో ఉన్న పోలీస్ బృందం మాట్లాడకపోక ఆ అగ్రకులాల పిల్లల స్కూలు నుండి క్షేమంగా రావడానికి పోలీసు వాహనాలు పంపి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. కావాలని దళితులను మృత్యుకుహరాల వైపు ఎగదోసిన పోలీసులు ఆ పొలాల్లోకి పరిగెత్తిన వారి అరుపులు విని అక్కడికి స్త్రీలను కాపాడమని కాళ్ళు పట్టుకుని వేడుకుంటే కర్ణించకపోగా అవి అరుపులు కాదు, వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఆనందం కోసం పాటలు పాడుకుంటున్నారని వెకిలి వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతూ వికృతానందం పొందారు అప్పటి పోలీసు. ఇక తర్వాత కూడా అక్కడ అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదంటూ బుకాయించి కేసు కూడా నమోదు చేయలేదు పోలీసులు. ఆగస్టు 7న 3 శవాలు దొరికిన తర్వాత మాత్రమే పైస్థాయి పోలీస్ యంత్రాంగం ముందుకు కదిలింది. ఇంత భయంకరమైన హత్యాకాండ జరిగితే మీడియా కూడా దానిని గుర్తించడానికి ఇష్టపడక తనకు దళితుల మీద ఉన్న వివక్షను బయటపెట్టుకుంది మన బ్రోకర్ మీడియా. ఇలా అప్పుడు 1991లో అతి కిరాతకంగా చనిపోయిన వారు ఇమ్మానియల్, జయరాజ్, అనిల్ కుమార్, మత్తయ్య, సుబ్బారావు, రమేష్, రాజ్మోహన్, సంసోన్, ఇసక్ అనేవారు. ఇక తర్వాత స్టోరీ ఏందో మనం క్లియర్గా ఊహించుకోవచ్చు. ఇప్పటికీ ఆ దోషులకు శిక్ష పడలేదు. ఏదో నామకార్థానికి కొంతమందికి కోర్టు శిక్ష విధించినప్పటికీ హైకోర్టుకి అప్లై చేసి నిర్దోషులుగా బయటికి వచ్చారు. మీరు ఇప్పటికీ ఎప్పుడైనా చుండూరు గ్రామం వైపు వెళ్తే అక్కడ శవాలను గ్రామ స్టార్టింగ్లోనే పూడ్చిపెట్టి ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా 1991లో చుండూరు గ్రామంలో జరిగిన అతి కిరాతకమైన దళిత హత్యల గురించి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నంతవరకు జై హింద్.